మూర్తి గారి ఆధ్వర్యంలో పర్యటన చేస్తుంది. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. బాగా చక్కగా చెప్పాలి, గతంలో కూడా రోడ్స్ కానీ చక్కగా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ప్రజలకు అంతా కూడా ఎప్పుడు మేము మామూలుగా దీవించబడినా కూడా ప్రతి ఒక్కరు చక్కగా మేము మళ్ళీ జాయిన్ ఓటు వేస్తామని చెప్పని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశ్రయించడం చాలా సంతోషం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మళ్ళా దృష్టిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానికి అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని జీవిస్తున్నారు సార్, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశ్రయించడం. ముఖ్యంగా చెప్పాలంటే 175 వర్గాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు మాట, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, దీంట్లో మంచి జరిగితేనే మా పోటీ ఏంటి అని చెప్పారు. అలా అడిగే ధైర్యం చంద్రబాబు గుండా నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నష్టి ఓటేమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించడానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి విధిస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడం మరి గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలేజీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోపలే సెట్ పెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడ ఉన్న కొబ్బరి కొండలు మాత్రం ఒక నమ్మకం సార్, పొరపాటున కూడా ఈ పనికిరావు కొబ్బరి కొండ ఉంది నేను కూడా చెప్పాను, అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, గుళ్ళిపోయిన కొబ్బరి కొండ అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను అది ఒకటి 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు ఇక్కడ, నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతావు? ఓటు అడిగినాక నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా అంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. నిన్న కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాయంట, మీకు మీరు కనుక మాకు ఓటు అయిపోతే మీ సంగతి చూస్తామని. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? రౌడీజం చేసే వ్యక్తి మనకు అవసరమా? గోండాయిజం చేసే వ్యక్తి మనకు అవసరమా? తరిమి తరిమి కొట్టండి, మీ అందరికి నేను తోడుగా ఉంటాను. ఆ కొబ్బరి బొంగట్ అన్నట్టు కూడా నేను తోడుగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా భయపెడతాను ప్రతి ఒక్కరిని కూడా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. నేను ఒక్కటి చెప్పిన బాగున్నామా, నీ రౌడీ విజయాలు గుండాయిజాలు గతంలో జరిగినాయో ఇప్పుడు పొరపాటు కూడా జరగలేము. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకునే పరిస్థితి లేదు. బాగున్నమ్మకి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాను, నేను తమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని రిక్వెస్ట్ చేసి అడుగు, ఎదిరిస్తే మాత్రం మా దృష్టికి ఇప్పటికే తమ్ముడు చెప్పారు. ఇక మరొకసారి ఎవరైనా చెప్తే మాత్రం మీ మీద కఠిన చర్యలు ఉంటాయని మాత్రం బాగుందని హెచ్చరిస్తాను.